ఓకే నెక్స్ట్ ప్రియా గారు, వాట్ ఈస్ యువర్ ఎక్స్పీరియన్స్ విత్ నాని గారు? అంటే ఆన్ సెట్ అంటే తమాషాగా ఉండేదా, లేకపోతే జాలీగానా, ఎప్పుడైనా సీరియస్గా వెళ్ళేదా? అంటే మీ ఫస్ట్ మూవీ కదా, మీ ఎక్స్పీరియన్స్ ఏంటి? అదే, నో సీరియస్నెస్ అట్ ఆల్. వీ యూస్ టు హ్యావ్ సో మచ్ ఫన్ ఎవ్రీ సింగిల్ డే. ఇట్ వాజ్ లైక్ అ పేడ్ హాలిడే, లైక్ వీ యూజువలీ టెల్. ఇట్ వాజ్ రియలీ 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 ఫన్. అండ్ విత్ నాని అఫ్ కోర్స్, ఎస్. మీరు నిజంగా ఆయన సీరియస్గా ఉంటారని అనుకుంటున్నారా? సినిమాలు చూసి ఇప్పుడు ఇక్కడ చూసి. అండ్ విక్రమ్ సార్, మీరు ప్రియాని ఎందుకు తీసుకుంటారు ప్రతి సినిమాలో? మీరు అడిగినా చెప్తారేమో చూద్దాం, ఎవరు అడిగినా చెప్పట్లేదు సార్. మీరు ఫైనల్గా నాకు తెలిసి ప్రియా అన్న టైటిల్ పెట్టి సినిమా తీసేయాలి సార్. దాంట్లో ఓన్లీ స్టోరీని అందరం ట్రై చేసాము, నాకు తెలిసి చెప్పడు. ఇప్పుడు మైక్ ఇస్తే కూడా మైక్ని ఒక 2 నిమిషాలు అటు ఇటు ఊపి మళ్ళీ బ్యాక్ వెనక్కి ఇచ్చేస్తాడు. అందుకే నేను ఇవన్నీ కూడా ఇవ్వట్లేదు. ఓకే, ఆయన ఒక సినిమా తీస్తారు, అసలు ఎందుకు ప్రియా అని పెడతారు అనేది ఒక కాన్సెప్ట్ సార్. పక్క తీయండి సార్, అందరు కన్ఫ్యూజన్ లో ఉన్నారు, ప్రియా ప్రియా ఎందుకని. ఓకే సార్, ఒక్క నేమ్ తో ఎనకున్న ప్రియా సిగ్గుపడిపోతుంది. ఓకే, థ్యాంక్ యూ మా, థ్యాంక్ యూ సో మచ్. నెక్స్ట్. హాయ్ నాని, దేదీప్యా హియర్. నేను మీకు చాలా పెద్ద ఫ్యాన్ ని, అండ్ మా చెల్లి ఇంకా చెప్పాలంటే వీరాభిమాని. యాక్చువల్లీ నిన్న నా బర్త్డే, ఇది అంతా జరగడం ఐ ఫెల్ట్ ఇట్ వాజ్ మై బర్త్డే గిఫ్ట్, సో ఆఫ్ కోర్స్ ఇట్ ఇస్ రిలేటెడ్. హ్యాపీ బర్త్డే. థాంక్యూ. ఓ, మా వాళ్ళు చెప్పలేదా? చెప్పలేదు, సర్ప్రైజ్ బర్త్డే కే ప్లాన్ చేశాం ఇదంతా. థాంక్యూ థాంక్యూ. సో ఐ మీన్ నా క్వశ్చన్ ఈజ్ అబౌట్ శ్రావణి. లైక్ అందరికీ ఒక రివెంజ్ స్టోరీ ఉంది, లైక్ ఈజ్ యువర్ రివెంజ్ స్టోరీ బేస్డ్ ఆన్ శ్రావణి, ఆర్ ఫస్ట్ నుంచే రివెంజ్ రైటర్ అయ్యి తర్వాత యూ ఇస్ ఇట్ అబౌట్ సినిమా రిలీజ్ అయిపోయింది కాబట్టి కూడా నేను చెప్పచ్చామా, బట్ బేసిక్గా అదే సినిమాకి హైలైట్. యా, ఏ సంబంధం లేనివాడు, వాడు రివెంజ్ కాదు ఇది, ఎవరిదో రివెంజ్, వాళ్ళకి హెల్ప్ చేస్తున్నాడు అనుకున్నాడు, వాడికి చివరికి కూడా ఎప్పటికీ తెలియదు వాడి రివెంజ్ కూడా అని, అది మీకు మాత్రమే తెలుసు. యాక్చువల్లీ ఐ మీన్ మీ డాగ్ పేరు సుబ్బు, మా డాగ్ పేరు కూడా సుబ్బు, సో ఐ మీన్ వీ ఫెల్ దట్ సో మచ్ ఇన్ కామన్. సో హౌ ఈస్ యువర్ రిలేషన్షిప్ విత్ యువర్ సుబ్రహ్మణ్యం తర్వాత వచ్చిన పిల్లకి సుబ్బు అని పేరు పెట్టాము? నాకు తెలిసి నా నెక్స్ట్ కుక్కపిల్ల పేరు శ్రావణి అయ్యండు. నైస్, థ్యాంక్ యూ. కాదు, మీ సిస్టర్ వీరాభిమాని అన్నారు, తను అడగదా ప్రశ్న? మాటలు రావట్లేదు అక్కడ నుంచి. అయ్యా, మరి ఎలా ఇప్పుడు పాట పాడి అడుగుతావా క్వశ్చన్? మాటల్లోనేనా? యాక్చువల్లీ ఇది సెకండ్ టైం మీట్ అవ్వడం మిమ్మల్ని. ఫస్ట్ టైం ఐ మెట్ యూ ఇన్ వెస్ట్ ఇన్ యువర్ ఫర్ ఆన్ యువర్ బర్త్డే. సో ఫస్ట్ టైం కలిసాం, సెకండ్ టైం బ్రంచ్ ఏరియాలోనా? యా యెస్, నైస్. ఐ యామ్ సో హ్యాపీ. యాక్చువల్లీ ఏ మాటలు అర్థం కావట్లేదు. సో హ్యాపీ. థాంక్ యూ. చాలు, మీరు హ్యాపీ అని చెప్పారు అందుకంటే కావాల్సింది. సినిమా ఎలా ఉంది చూసారా? చాలా బాగుంది, చాలా చాలా బాగుంది. థాంక్ యూ సో మచ్, ఇప్పుడు అందరూ హ్యాపీ. నెక్స్ట్ మైక్. ఏంటండి, వీడియో నచ్చిందా? అయితే ఓ లైక్ వేసుకోండి, లేదంటే ఓ కామెంట్ చేయండి. ఎప్పటికప్పుడు మా వీడియోస్ చూడాలంటే సబ్స్క్రైబ్ చేసుకోండి.